అవును, కౌశల్ ఆర్మీ అంటే కౌశలుడు అని ఏమన్నా గొప్ప మీకేమైనా కిరికిరలు ఇచ్చుకుని ఏమైనా నాటకాలు చేసి మీరందరూ మా నెంబర్లన్నీ ఎవరికో షేర్లు చేసి ఇప్పుడు మీరు ఫోన్ చేసినంత వరకు మీ నంబర్ నాకు తెలియదు అక్క. అవునా, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని తెలుసు, ఆ కౌశల్ గారు ఒక పెద్ద యాక్టర్ అని తెలుసు. చట్టాలు ఏదైతున్నాయో ఇప్పుడు మీరు ఎలా ప్లానింగ్ అంటే ఇదో రిపోర్ట్తాయో నేను చూస్తా. ఎర్రి పప్పులు అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఎర్రిది అనుకుంటున్నారా మీ లాంటి వాళ్ళకి బత్తాసు పలకడానికి? కౌశలాన్ని ఏమైనా ఎర్రి పప్పల కనబడుతుందా? కౌశలాన్ని ఏమైనా ఎర్రి పప్పల కనబడుతుందా? అదే కదా, మీరు ఎర్రి పప్పల్లో కాదు కాబట్టి ఆడపిల్లల నెంబర్లు తీసుకెళ్లి వెళ్ళి ఆటలు ఆడుతున్నారు. మీరు ఎవరికి ఎవరి నంబర్ ఇచ్చినా ప్రూఫ్ చూపి అక్క నాకు. మరి పొద్దున్న నుంచి నాకు ఇన్ని ఫోన్ కాల్స్ ఎవడరా అది అది ఇది ప్రీ ప్లాన్. ఇది రాశి కీబోర్డ్ రానికి మీరు ఇవన్నీ మాట్లాడేది అక్క. ఏంటంటే నువ్వు 10 మందికి నంబర్ ఇచ్చినావు అని చెప్పి నేను నీతో మాట్లాడినా విషయం చెప్పిన అక్క. నువ్వు ఏంటక్క ఒక నంబర్ ఒక ఫోన్ చేసి నువ్వు చెప్తే నేను వినాల్సిన నా ఏజ్ కన్నా నీకు సగం ఉంటదేమో. సగం రాకపోతే అందులో మొత్తం ఒక 25% ఉండకపోతే ఒక వన్ ఇప్పుడే పుట్టినా అనుకోండి. ఇప్పుడే పుట్టిన ఒకటే మాట అక్క, నేను ఒకటే మాట చెప్తున్నాక. నేను కౌశల్ అన్న గురించి మా సభ్యుల గురించి ఇదో మా సభ్యుల గురించి మాట్లాడితే నేను 100% రియాక్ట్ అయితే నేను ఇంకొక విషయము అడిగిన అక్క ఇస్తా. ఇప్పుడు అక్క అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తున్నావు, మరి వీడియోలో అక్క అని పిలవాలా అని చెప్పేది అంటున్నావు? అన్న అక్క అన్న ఒకసారి మీరు క్లియర్ గా చూసుకుంటా కట్ చేసి పంపించాలి అక్క మీకు. ఎందుకన్నా అక్క అన్నది మీరు తప్పు వెతుకుదాం అనుకుంటారు, అది తప్పు దొరకదు. ఎందుకంటే నేను అన్ని ప్రీ ప్లాన్ అంటే ఏది ఎట్లా మాట్లాడితే ఏముంటదో అన్ని నేను మనసులోకి వెళ్ళి మాట్లాడినా బయట నుంచి మాట్లాడినా నేను ఎట్లా మాట్లాడదో అట్లా మాట్లాడినా. తప్పు ఇదే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలుసుకున్నావు? ఎవరు? నేను నేను ఆర్మీ సంగతి పక్కన పెట్టు. ఆర్మీ గురించే పక్కన పెట్టాక కౌశల్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడకను. ఆర్మీ గురించి పక్కన పెట్టు. ఆర్మీ సరే, ఆర్మీ అనే పదం యూజ్ చేయాలా వద్దా అది ఒక చట్ట విధంగా రేపు పొద్దున ఒక లాయర్ ని కలిసి ఆయన తోటి ఒక కన్క్లూజన్ కి వచ్చి మేము అది తీసేయాలా ఉంచాలా అని ఒక కన్క్లూజన్ కి మేము వస్తామని పక్కన పెట్టేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడు. ఒక అభిమానిగా నా గురించి కానీ ఆ కౌశల్ అన్న గురించి కానీ ఈ వ్యక్తి గురించి నా గురించి మాట్లాడుతున్నాడు. చేస్తే తప్ప బలం తెచ్చుకుంటున్నారు మీరు. ఎవరు అక్క? మేము ఎవరినైనా మీరు మంచి పనులు చేసే వాళ్ళకి వేరే అక్క ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇచ్చే అవసరం లేదని నేను గదే చెప్పిన. ఉచిత సలహాలు పుకట్ల సలహాలు మాకు వద్దండి, మీకు అంత కావాలని డబ్బులు ఇస్తాం కానీ మాకు పుకట్ల సలహాలు వద్దు. మాకు మా అమ్మ నాయన ఇంతవరకు పెంచారు, ఇంకా పెంచుతారు, పెంచుతూనే ఉంటారు. మీ నాన్న ఏం చేస్తారు? అంతా వస్తుందని దగ్గర డబ్బులు ఉందా ఉండదు అది ఎందుకక్క? నాన్న అంటే నాన్న మినిమం ఆస్తి ఉంటేనే సేవా కార్యక్రమాలు చేయాలా లేదంటే చేయొద్దా? సేవా కార్యక్రమాల గురించి అన్నట్లు నాకు డబ్బులు అంటున్నావు కదా అకౌంట్ లో. అది అవునా కమారు? కొంచెం ఉచిత సలహాలు మాకు అవసరం లేదు, మేము అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటా. నా దోస్తుల కాడికి వెళ్ళి అందరికి అడిగి కలెక్ట్ చేసుకొని ఇస్తాక. ఏ నువ్వు నాకు ఉచిత సలహాలు ఇస్తావా? మరి నువ్వు నాకు ఈ ఉచిత సలహాలు ఎవరు ఇచ్చిరక్క మీకు? క్లియర్ గా చెప్పిన వీడియో వినండి అక్క. అక్క అక్క నేను ఒక క్లియర్ చెప్తా ఏమని చెప్పినా తెలుసు అక్క వీడియోలో కూడా. శ్రీరెడ్డి గారు మీ పర్సనల్ విషయాలు నాకు వద్దండి. ఓన్లీ మీరు ఏదైతే టాపిక్ మీ టాపిక్ అదే టాపిక్ మాట్లాడతారా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెన్నై వెళ్తా, ముంబై వెళ్తా, అమెరికా వెళ్తా, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. నేను చెన్నై గురించి ఎవరు చెప్పిరాక? ఇప్పుడు అక్క అక్క వినండి అక్క, ఇప్పుడు లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే కౌశల్ అన్న తోటి ఇప్పుడు నేను అంటే మీరు నాకు మీ లాస్ట్ మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అక్క. దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేను అన్నతో ఏం మాట్లాడాలంటే నేను నీకు ఫోన్ చేస్తా కౌశల్ గురించి, నేను ఫలానా చేయబోతున్నాను అని చెప్పి ఈలోగా బిల్లు పిత్ర వీడియోలన్నీ చేసి నువ్వు అనవసరంగా రంగం చెడగొట్టావు అనుకో, ఆ తర్వాత మళ్ళీ మీకే కాలుతుంది. మాకు పీకేది పొడిచేది ఏనా కొడుకు అబ్బో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటానంటావు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ ని అందరినీ ఎదుర్కొన్నాం మేము మా జీవితంలో, లేకపోతే సురేష్ బాబు ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ అందరినీ. అలాంటి పెద్దోళ్లే నాకు ఎవరు ధమ్కీలు ఇవ్వలే, నువ్వు నాకు ధమ్కీ ఇస్తానంటే దానికి అసలు ఫోన్ చేసింది ఎవరక్క?
మీరు ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఇంకెన్ని రోజులు అక్క ఇలా ఒకరి మీద అంటే ఒకరి నాశనం చేస్తే ఒకరి నాశనం సెకండ్ విన్ తమ్మి. ఇప్పుడు నువ్వు టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయికి ధమ్కీలు ఇస్తున్నారంట మీ వాళ్ళు. మరి నువ్వు ఆర్మీ పెద్దవి కదా, మరి నీకే కదా చెప్పాలి. ఆర్మీ పెద్ద మీకు చెప్పినా అంటే మరి నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వే రిప్రజెంట్ చేస్తున్నావు. ఒక సభ్యుని నేను వినాల్సింది లేదా, మరి ప్రాబ్లమ్స్ చెప్పకూడదా కౌశల్ ఆర్మీతో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పిరా. నేను ఒక్క దగ్గర అమ్మాయితో మీరు మాట్లాడినట్టయితే వేదాంత్ జాక్సన్ అని కౌశల్ ఆర్మీలో ఉన్న వేదాంత్ జాక్సన్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి ఏదన్నా ఎవరిపైన ఎలిగేషన్స్ ఇప్పుడు చేశారా? నీకు సంబంధం లేదా కౌశల్ ఆర్మీకి? ఇప్పుడు పాయింట్ ఇప్పుడు ఇప్పుడు పాయింట్కి వచ్చిరక్క మీరు. సో సంబంధం ఉంది కదా, వెళ్ళి ఏం బీకాలో పీకు ఆడా ఫస్ట్. మీరు మీరు పక్క ఉండండి అని నాకు చెప్తే కరెక్ట్ ఉంటది, కానీ నేను కంప్లైంట్ ఇస్తా. నువ్వు నన్ను నన్ను ఎవరితోటో ఫోన్ చేపిస్తున్నావు, టీవీ ఫైవ్ అమ్మాయికి నువ్వు ట్రోల్ చేస్తున్నావు, మీద అబద్ధాలు అవసరం లేదు. నన్ను కన్ఫ్యూజ్ చేయాలని నువ్వు ఏదో తెలివైన వాడివని ప్రూవ్ చేసుకోవాలని నువ్వు నా దగ్గర మాట్లాడు మాకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు మీ ఆర్మీలో పెట్టి ఇప్పుడు తేజస్విని గానీ నన్ను గానీ లేకపోతే ఇంకొక అమ్మాయిని గానీ లేకపోతే యాంటీ కౌశల్ ఆర్మీ వాళ్ళని గానీ ఇబ్బంది పెట్టకోకుండా ఉంటారా, లేకపోతే చెమడాలు ఒలిపించమంటారా పోలీసులతో? ఒక మాట ఎత్తా వినక్క, అసలు కౌశల్ ఆర్మీ అనేది ఏదైతే ఉందో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. కౌశల్ అన్న మొన్న రీసెంట్ గా చెప్పిన మాట ఏంటంటే, మన సేవా కార్యక్రమాలను మనం చేసుకుందాం విధాన్ సైలెంట్ గా ప్రతి ఒక్కరికి ఇదే ఇదే ఇన్ఫార్మ్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇదే ఇన్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాము. అర్థం కాలేక నువ్వు మళ్ళీ ఛానల్స్ ముందుకు వచ్చి నాకు ధమ్కీలు ఇవ్వాలని ట్రై చేస్తే ఇంకొకలా ఉంటది, ఈసారి వదిలేస్తున్నా అంటున్నా. ఒక మాట చెప్తాక నేను ఒక మాట చెప్తాక మీరు మీరు కౌశల్ గారిని గారు అని మాట్లాడండి, వాడు వీడు అని మాట్లాడితే నేను నేను ఒకటే చెప్తాను, నా బతుకు మీద నాకు ఆశ లేదు. సచ్చిపోనికి కూడా అడిగి ఉన్నా, మీరు అడిగి ఉన్నానంటే నడు ప్రజాసేవ చేయడానికి ముందుండి 100% లేదు. నాకు మాట వింటారా? నేను వినరా? అదే నేను అడిగా, దానికి సమాధానం చెప్పు. చెప్పండి, నాకు ఛానల్స్ ముందుకు వచ్చి ధమ్కీలు ఇవ్వడం ఆపుతావా లేకపోతే ఏంటి అది చెప్తున్నావు సమాధానం? నేను మీకు ఒకటి చెప్తున్నాక, మీరు కౌశల్ గారిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా, వాడు వీడు అరే ఇరే అని ఇలానే మాట్లాడతారా? ఇదిగో నువ్వు నాకు ధమ్కీలు ఇస్తావా లేకపోతే నేను చెప్పిన మాట వింటావా? నువ్వు నాకు ఒకటే చెప్పు. సరే చెప్పండి అక్క, మీరు 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 చెప్పండి, మీరు కన్క్లూజన్ చెప్పండి. నువ్వు నాకు ధమ్కీలు ఇవ్వడం ఆపుతావా లేదా అంటున్నా? అసలు ఏం ధమ్కీ ఇస్తామక్క? అయిపోయింది, మీరు మీరు ఒక వీడియో తీశారు, పబ్లిక్ అందరు పబ్లిక్ అందరికి ఒక డీటెయిల్ గా నేను దానికి ఆన్సర్ ఇచ్చిన, అయిపోయింది. ఆడిగాడికి అతనికి ఒక బాల్ అందరు ఉందో లేదో చూస్తావా? మరి నువ్వు ఇప్పుడు నాకు చెప్తావా ఫోన్ చేసి? ఏమనక్క, మీ కౌశల్ కి 2 బాల్స్ ఉన్నాయో 1 బాల్ ఉందో నువ్వు నాకు చూసి చెప్పాలి. నేను అది పర్సనల్ అక్క, గావిజం మాకెందుకు అక్క? అయినా మంచి న్యూస్ చేస్తాం కదా, చెప్పింది మరి మెంటాలిటీ న్యూస్ చేస్తున్నావు మీరు నమ్మట్లేదు కదా. నేను చెప్పే నా వైపు నుంచి ఒక రుజువు ఇవ్వగలను, అతనికి ఒకటే టెస్టికల్ ఉంటది అని చెప్పేసి చెప్తుంది. మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేను వచ్చి ఓడితేస్తానా? అరే తురే అని మాట్లాడకపోతే నువ్వు నీ చెల్లెల్ని ఎవరినైనా పాడు చేస్తే నువ్వు ఊరుకుంటావా? అరే తురే అని మాట్లాడకుండా ఏమంటే చట్టాలు ప్రభుత్వము ఏం తక్కువ కాదన్నప్పుడు మరి అప్పటి అప్పుడే వెళ్ళి చట్టాలకు ప్రభుత్వం నువ్వు చెప్పొచ్చు కదా. నా విషయంలో నాకేం చేసుకోవాలో నాకు క్లారిటీ ఉంది, నువ్వు నాకు సలహాలు ఇవ్వ. నేను సలహాలు ఎందుకు ఇస్తున్నాక? నేను నువ్వు నాకు సలహాలు ఇవ్వకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు బాల్ ఉందో లేదో చూస్తావా లేదా? సరే అక్క, దాని గురించి నేను అన్నతో మాట్లాడతా దాని గురించి. సరే బిడ్డ, సరే అక్క. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.